ఇక బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి స్టేప మరొకటి బయటపడింది. హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్లానింగ్ బోర్డు కమిషనర్ బీవీ రామ్ ఇంటిపై ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీపీ అధికారుల వలలో మరో అవినీతి చేపచెక్కింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ భీమ్రావు ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో శేర్లింగంపల్లిలోని ఆదర్శ్ నగర్లోని భీమ్రావు నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి మనకు అందిస్తారు. ఇన్నారెడ్డి. రంజిత్, ఏమైతే అవినీతి నిరోధక శాఖ అధికారులు కొంతమంది ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు, అలాగనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొంతమంది లిస్ట్ తయారు చేసుకుని ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారు, తర్వాత అంటే ఆదాయానికి మించి అంటే దానికి వచ్చే శాలరీ, తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కనుక్కొని అదనంతరం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడం కారణంగా భీమ్రావు అనే వ్యక్తి భీమ్రావు అనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంటిపై ఏసీ అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం దాడులు కొనసాగుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా భీమ్రావు మీద నిఘా పెట్టిన అవినీతి నిరోధక అధికారులు పక్కా సమాచారం మేరకు భారీగా అక్రమాస్తున్నాయని చెప్పని గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు దాదాపు ఆయన బంధువులు తర్వాత స్నేహితులు సంబంధించిన ఇళ్లతో సహా దాదాపు 5 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భీమ్రావు ఇంటి మీద ప్రస్తుతం దాడులు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం భారీ ఎత్తున అక్రమాస్తుల ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీంట్లో చాలా మందికి సంబంధించి బినామీ ఆస్తులు కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అవినీతి అధికారులు గుర్తించిన తర్వాత సంబంధించి తనిఖీలు కొనసాగుతుంది. హైదరాబాద్ మొత్తం మీద భీమ్రావుకు సంబంధించిన స్నేహితులు బంధువులు ఇళ్ళకు సంబంధించి మొత్తంగా 5 చోట్ల ఏకకాలంగా ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా ఏసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే మొత్తం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంత మేరకు అక్రమాస్తులు దొరికాయి, తర్వాత ఆయన సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయి, తర్వాత మొత్తంగా ఎంత ఆస్తులు ఉండే అవకాశం ఉందో దాని మీద పూర్తి తనిఖీలు తర్వాతనే ఒక పూర్తి స్థాయి వివరాలు చెప్పే అవకాశం. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 5 చోట్ల ఏకాలంగా దాడులు ముందుకేస్తున్న ఏసీ అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులు మాత్రం ఇప్పటికే సమాచారం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, బంగారం కావచ్చు, తర్వాత ఆ బినామీ నోట్ల తాలూకు వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు రంజిత్. మరి ఇన్నారెడ్డి, హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ భీమ్రావు ఇంటిపై మరి షేర్లింగంపల్లితో పాటు 5 చోట్ల ఏకకాలంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమైనా అక్రమ ఆస్తులను గుర్తించారా? అదేవిధంగా ఇంకా మరికొన్ని చోట్ల కూడా బినామీ పేర్లతో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా సోదాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే గత కొద్ది కాలంగా టౌన్ ప్లానింగ్ హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ భీమ్రావుకు సంబంధించిన అక్రమ సంపాదన మీద నిఘా పెట్టిన ఏసీపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు ఏకకాలంగా 5 చోట్ల దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో దాడుల్లో ప్రధానంగా బంధువులు స్నేహితులకు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడైతే భీమ్రావు సంబంధించిన ఇంట్లో దాడులు చేస్తున్నారో అక్కడ చాలా వరకు కూడా గుర్తింపు అంటే అక్రమాస్తులకు సంబంధించిన కొన్ని భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, తర్వాత అలాగనే బంగారం కూడా బంగారం అలాగనే దానికి సంబంధించిన డెటైనడ్ గా కొంత అమౌంట్ కూడా దొరికిన తెలుస్తోంది. ఎంత మేరకు డబ్బులు దొరికాయి, తర్వాత ఈ బంగారం కావచ్చు, తర్వాత ఈ అక్రమాస్తులకు సంబంధించిన ఏమైతే ల్యాండ్ పేపర్లు కావచ్చు, తర్వాత బ్యాంకు లాకర్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలపై ఇంకా ఆరా కొనసాగుతా ఉంది, దాడులు మొత్తం కొనసాగుతా ఉన్నాయి. అయితే ప్రధానంగా భారీ ఎత్తున అక్రమాస్తులు ఉన్నాయి, అలాగనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్స్ కాకుండా ప్రస్తుతం ఈయనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. దీనికి పూర్తి వివరాలు అంటే అన్నిట్లో అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే సోదాలు కొనసాగుతున్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో అక్రమాస్తుల తాలూకు వివరాలు సేకరించే పనిలో పడ్డారు ఏసీపీ అధికారులు రంజిత్. మరి ఇన్నారెడ్డి, మొత్తం ఏకకాలంలో ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? పూర్తి వివరాలు ఎప్పుడు వెల్లడించే అవకాశాలు? దీనికి సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా ఒక కంక్లూజన్ వచ్చి ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయి, ఎంత మేరకు అక్రమాస్తులు ఉండే అవకాశం ఉంది, దీంట్లో బినామీగా ఎంత అక్రమాస్తులు ఉన్నాయి, దీనికి సంబంధించి గతంలోనే ఏసీబీ డీజీ ఒక కొత్త నిర్ణయించుకోవడం జరిగింది. బినామీ పేరు మీద కానీ అక్రమాస్తులు ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అవినీతి నిరోధక శాఖ చట్టంలో ఉన్న ప్రత్యేకమైన సెక్షన్లను కూడా ఈ సందర్భంగా గతంలో గుర్తు చేయడం జరిగింది. మొత్తం మీద బినామీ ఆస్తులు భారీగా ఉన్న నేపథ్యంలో ఎవరి పేరు మీద బినామీ పెట్టారు, తర్వాత ఎంత మేరకు ఉన్నాయి, తర్వాత ఇప్పటి వరకు కూడా ఎంత మేరకు అక్రమ ఆస్తుల చిట్టా దొరికిందని దాని మీద సమాచారం తెలపడానికి ఏసీబీ అధికారులు తిరస్కరించారు. మరి కాసేపు దీనికి సంబంధించిన సమాచారం తెలపడం కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ ఈ సాయంత్రం లోగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం చెప్పే అవకాశం మొత్తంగా అంటే
భీమరావు ఇంట్లో ఎక్కడెక్కడైతే తనిఖీలు కొనసాగుతాం, తనిఖీలు కొనసాగుతున్న ప్రతి చోట కూడా భారీ ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికీ ఏసీ బుద్ధిగా కల్పిస్తూ తనిఖీలు ఇది కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రంలోగా దీనికి సంబంధించిన ఒక పూర్తి సమాచారం మనకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రంజిత్, థ్యాంక్ యూ.